అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం అంటే ప్రెగ్నెన్సీ డౌట్స్ క్లియర్ వీడియో అండి ఎపిసోడ్ 28 మొన్న మనము ఎపిసోడ్ 27 చూసాం కదా సో ఆ యొక్క వీడియో క్రింద వచ్చిన కామెంట్స్తో పాటు ఈ యొక్క రెండు రోజుల్లో వచ్చిన కామెంట్స్ను కూడా జోడించి ప్రెగ్నెన్సీ డౌట్స్ క్లియర్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ కుసుమ గారు మ్యామ్ 35 weeks బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది అని చెప్పారు బేబీ నార్మల్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉందా అని అడిగారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే బేబీ 32 నుండి 36 వారాల మధ్య పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది 36 వారాల తర్వాత ఏ పొజిషన్లో ఉంటుందో డెలివరీ టైంలో కూడా అదే పొజిషన్లో ఉండే ఛాన్సే ఉంటుంది ఒకవేళ చాలా తక్కువ మందికి మాత్రమే 37 వారాల తర్వాత బేబీ పొజిషన్కి వస్తుందన్నమాట ఒకవేళ మీకు ఇప్పుడు 35 weeks అంటున్నారు కాబట్టి ఇంకా ఒక వారం వెయిట్ చేయండి 36 వారాల్లో కనుక బేబీ సెఫాలిక్లో కనుక వచ్చింది అంటే నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంటుంది ఒకవేళ 36 వారాలు పూర్తయిన తర్వాత కూడా బ్రీచ్లో ఉంటే నార్మల్ ఛాన్సెస్ అనేవి ఉండవు ఇక నెక్స్ట్ అడిగిన వారు శాలిని కృష్ణ క్రియేషన్స్ గారు పోస్టీరియర్ ఉంది లో లయింగ్ అని ఉంది అయితే రిపోర్ట్స్లో ఉంది సో ఇది సెకండ్ టైం ప్రెగ్నెన్సీ డెలివరీ అవుతుంది కొంచెం టెన్షన్ చెప్పండి ఫ్రెండ్ ఇక్కడ మీరు పోస్టీరియర్ లో లయింగ్లో ప్లసెంటా ఉంది అంటున్నారు సో నాకు తెలిసి మీరు డెలివరీ టైంలో ఎలాంటి టెన్షన్స్ ఏమైనా ఉంటాయని అడిగినట్టున్నారు ఫ్రెండ్ లో లయింగ్ అని ఉంటే నార్మల్ డెలివరీ చాలా వరకు చేయరండి బికాస్ లో లయింగ్ అంటే ప్లసెంటా ప్రివి అనమాట అంటే బేబీ యొక్క హెడ్కు బదులుగా ప్లసెంటా అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో లో లయింగ్ ప్లసెంటా కలిగిన గర్భవతులకు మ్యాక్సిమం వరకు సీ సెక్షన్ ట్రై చేస్తారు నార్మల్ డెలివరీ కనుక చేస్తే బ్లీడింగ్ అనేది ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది బేబీకి కూడా ప్రమాదం అండి సో పోస్టీరియర్ లో లయింగ్ అని ఉంది కాబట్టి మీకు నార్మల్ డెలివరీ చేసే ఛాన్సెస్ తక్కువే వరి అవ్వదు సీ సెక్షన్లో కూడా హెల్తీ బేబీస్ పుడతారు మదర్ కూడా హెల్తీగానే ఉంటారు ముందుగా అయితే ఎలాంటి వరి అయితే అవ్వకండి ఇక నెక్స్ట్ అడిగిన వారు శ్రావణి ప్రసాద్ గారు హా యొక్క ప్రెగ్నెన్సీ వీడియోసే కాకుండా పోస్టమ్ రికవరీలో బోత్ సీ సెక్షన్ అండ్ నార్మల్ డెలివరీలో బ్రెస్ట్ సప్లై గురించి వీడియోస్ చేయండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నారు ఫ్రెండ్ మామ్ గీతా స్టెప్స్ అనేది కేవలం ముఖ్యంగా ఎవరికంటే గర్భవతులకు గర్భం కోసం ట్రై చేసే వారికండి ముఖ్యంగా ఇది ప్రెగ్నెన్సీ సెంట్రిక్ ఛానల్ అన్నమాట బేబీ కేర్ గురించి మరియు ఆఫ్టర్ ద డెలివరీలో వచ్చే సమస్యల గురించి నేను ప్రత్యేకంగా ఒక ఛానల్ అనేది పెట్టాను గీతాస్ బేబీ కేర్ అని సో అందులోనే ఆఫ్టర్ ద డెలివరీలో వచ్చే ప్రతి సమస్యకు వీడియో అనేది చేయబడుతుంది మీ యొక్క రిక్వెస్ట్ ప్రకారము సీ సెక్షన్ నార్మల్ డెలివరీ తర్వాత బాలింత పథ్యం అని నేను ఒక వీడియో చేశానండి బేబీ కేర్లో ఉంది కావాలంటే వెళ్ళి చూడండి ఎలాంటి కేర్ తీసుకోవాలని చేస్తున్నాను బ్రెస్ట్ మిల్క్ సప్లైకి తగిన వీడియో కూడా అక్కడ ఆ ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తాను మీరు రెగ్యులర్గా ఆ యొక్క ఛానల్ని చూస్తూ ఉండండి ఇక నెక్స్ట్ హరిత రాణి అలీషాల గారు ప్రైస్లాడక్క నాకు ఇప్పుడు 39 weeks 7 days ఎస్టర్డే నైట్ నుండి ఫుల్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఏం చేయాలక్క ప్లీజ్ టెల్ మీ అని అడిగారు ఫ్రెండ్ ప్రాబ్లం ఏమీ లేదండి మీరు పెయిన్స్ కోసం వెయిట్ చేయండి వైట్ డిశ్చార్జ్ అనేది సర్వీక్స్ ఓపెన్ అవుతున్నప్పుడు వస్తుంది మీకు 39 weeks అంటున్నారు కాబట్టి డెలివరీ అయ్యే ఛాన్సే ఉంటుందన్నమాట మీకు పెయిన్స్ వచ్చే వరకు మీకు హాస్పిటల్ కనుక దూరంగా ఉందంటే మీరు ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవండి లేదు మీకు దగ్గరలోనే ఉంది నేను వెయిట్ చేయగలను అనుకున్న వారు పెయిన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళండి ఇదేం ప్రాబ్లం లేదండి మీకు డెలివరీ సిమ్టమే ఇది పెయిన్స్ స్టార్ట్ అయిన వెంటనే హాస్పిటల్కు వెళ్ళండి ఇక నెక్స్ట్ షమీనా షేక్ గారు నాకు ఇప్పుడు 7th month రన్ అవుతుంది నిన్నటి నుండి చలిగా బాడీ పెయిన్స్ ఫీవర్ కోల్డ్ ఉంది తగ్గాలంటే ఏం చేయాలని అడిగారు ఫ్రెండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఫీవర్ అండ్ కోల్డ్కి మనకు మనంగా ఎలాంటి మెడిసిన్ అయితే వేయకూడదు మీరు ముందు ఈ యొక్క అంటే మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో మీరు రెగ్యులర్గా డాక్టర్ చూస్తుంటారు కదా వారికి కాల్ చేసి ఏం మెడిసిన్ వేసుకోవాలో తీసుకోండి మనకు మనంగా అయితే ఎలాంటి మెడిసిన్ రికమెండేషన్ చేయడం కానీ మనకు మనం వేసుకోవడం కానీ ప్రెగ్నెన్సీ టైంలో మంచిది కాదు ఇక నెక్స్ట్ యమున గారు మేడం ప్లీజ్ నాకు 3 months స్టూల్ మోషన్ లైక్ బ్లడ్గా వస్తుంది 2 times అయింది ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి
ఫ్రెండ్ మీకు కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువగా ఉండొచ్చు, మీకు బ్లడ్ వస్తుంటున్నారు కాబట్టి వెంటనే డాక్టర్ను కలవండి. ఇలాంటిది ప్రెగ్నెన్సీ టైంలో మంచిది కాదండి, డాక్టర్ సహాయం వెంటనే తీసుకోవాలి. కాన్స్టిపేషన్ అయినా సరే లేదా ఇతర తరహా వేరే ప్రాబ్లం ఉన్నా డాక్టర్ మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. సో వెంటనే డాక్టర్ను కలవండి. ఇంకా నెక్స్ట్ సంపంగి ఉమా గారు, అవును మీరు చెప్పినట్టే నిజం సిస్టర్, నాకు మీరు చెప్పినవన్నీ వచ్చాయి, మీరు చెప్పినట్టే బాబు పుట్టారని చెప్పారు. ఫ్రెండ్ నేను ప్రెగ్నెన్సీలో ఎలాంటి డ్రీమ్స్ వస్తే బాయ్ బేబీ పుడతారని ఒక వీడియో చేశాను కదా, సో అందులో వచ్చినవి చెప్తున్నారనమాట. అందులో చాలా వరకు ఎక్కువ మంది చెప్పారండి ఈ డ్రీమ్స్ వచ్చినప్పుడు మాకు బాబు పుట్టారని. సో ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, బాబు పుట్టే ఛాన్సెస్. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి. నెక్స్ట్ పోలీస్ పుట్ట గారు, అక్క బేబీ పుట్టినప్పటి నుంచి అనగా బేబీకి స్నానం చేసినప్పటి నుంచి ప్రోడక్ట్ వాడాలి, హిమాలయ జాన్సన్స్ వాడాలా అది బెటర్? మీరు పిల్లలకు ప్రోడక్ట్ వరకు ఎక్కువ బెటర్ ప్రోడక్ట్ అని చెప్పారు. ఫ్రెండ్ నేను బేబీ కేర్లో ఈ వీడియో అనేది అప్లోడ్ చేయబోతున్నాను రేపు, టాప్ 10 బేబీ ప్రోడక్ట్స్, ఇండియాలో ఉండే టాప్ 10 బేబీ ప్రోడక్ట్స్, ఏది బేబీకి మంచిది, మీ బేబీకి ఏది సెట్ అవుతుందని ఒక వీడియో ఆల్రెడీ చేశానండి, అది రేపు అప్లోడ్ అవుతుంది. సో ప్లీజ్ తప్పకుండా బేబీ కేర్, గీతాస్ బేబీ కేర్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ రాజీ మేఘనా గారు, నాకు టిఫా స్కాన్లో బేబీ వెయిట్ 286 అని ఉంది, పర్లేదా 20 వీక్స్ కన్నారు, కొంచెం లోగా ఉంది ఫ్రెండ్ బట్ పర్వాలేదు, టిఫా స్కాన్ 20 వీక్సే కదా, ఇంకా 20 వీక్స్ టైం ఉంది. బాగా మీరు ఆహారము ప్రోటీన్ పౌడరు పాలు గ్రుడ్లు లాంటివి తీసుకున్నారంటే తప్పకుండా బేబీ మంచి వెయిట్ గెయిన్ అవుతుంది. ఇప్పుడు తక్కువగా ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి. ఇక నెక్స్ట్ వచ్చే స్కాన్లు, ముఖ్యంగా గ్రోత్ స్కాన్లు బేబీ వెయిట్ తగ్గకుండా మీరు చూసుకోవాలి. ఇక నెక్స్ట్ అడిగిన వారు నౌషద్ గారు, ప్లసెంటా పొసిషన్ అప్పర్ పోస్టీరియర్ మెచ్యూరిటీ గ్రేడ్ 1, లిక్కర్ అడిక్వేట్ 14, హార్ట్బీట్ 196, ఫీటల్ బీట్ ఓకే 295 ప్లస్ ఆర్ మైనస్ 44, ప్లీజ్ ఈ రిపోర్ట్ నార్మల్గా ఉందని అడిగారు. ఎస్ ఫ్రెండ్ నార్మల్గానే ఉంది, టిఫాస్ అంటే కొంచెం బేబీ వెయిట్ కొంచెం తక్కువ ఉంది, ప్రాబ్లం లేదండి, ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, అంతా కూడా నార్మల్గానే ఉంది. ఇక నెక్స్ట్ జీ దగ్గర నుండి, హాయ్ అండి, నేసల్ బోన్ లెంత్ అట్ 23 వీక్స్ 2 డేస్ లో 6.8 అని ఉంది, ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు. ప్రాబ్లం ఏమీ లేదండి, ప్రెసెంట్ అని ఉంటేనే చాలు, నేజల్ బోన్ యాబ్సెంట్ అంటేనే కొంచెం అంటే బేబీకి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. కొంతమందికి నార్మల్గానే ముక్కు కొంచెం పొట్టిగానే ఉండొచ్చు, అది బేబీ యొక్క ముఖానికి అంటే ముక్కు అనేది ప్రెసెంట్ అయ్యి ఉంది, 6.8 అని ఉంది కదా, సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. డెలివరీ తర్వాత గ్రోత్ అవుతుంది, ఇంకా కూడా ఛాన్స్ ఉంది, 30 వీక్స్ వరకు కూడా గ్రోత్ అవుతుంది, వరి అవ్వాల్సిన ప్రాబ్లం లేదు. ఇక నెక్స్ట్ లక్కీ రెడ్డి గారు, 35-36 వీక్స్ సెఫాలిక్ పొజిషన్లో ఉంది బేబీ, వెయిట్ 2.5 కేజీస్ ప్లస్ ఆర్ మైనస్ 250 అని ఉంది, స్కానింగ్ చూసి డాక్టర్ ఆల్ గుడ్, ఎప్పుడు డెలివరీ అవ్వచ్చని అడిగారు. ఫ్రెండ్ ఇప్పుడు 36ఏ కదా, సెకండ్ ప్రెగ్నెన్సీ అంటున్నారు, సో మీకు 37 వీక్స్ అయిన వెంటనే కూడా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితేనే కొంచెం లేట్ అవుతుందండి, మీకు సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి 37 వీక్స్ తర్వాత మీకు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ ఐషు బి దగ్గర నుండి, 4th మంత్లో కడుపు కనిపించడం లేదు, ఏమైనా ప్రాబ్లం అడిగారు. ప్రాబ్లం ఏమీ లేదండి, బేబీ గ్రోత్ అనేది 5th మంత్ నుంచి ఎక్కువగా మ్యాక్సిమం గ్రోత్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 5th మంత్ తర్వాతనే మీకు స్టమక్ అనేది సరి బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు 4th మంతే కదా, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక నెక్స్ట్ వనిత గారు, హాయ్ అక్క, నాకు 10th ఆగస్ట్కి 7th మంత్ స్టార్ట్ అవుతుంది అక్క, నేను వెయిట్ గెయిన్ చాలా అయ్యాను, 80 కేజీస్ అయ్యాను, 5th మంత్ వరకు మంత్లీ 1 కేజీ వెయిట్ గెయిన్ అయ్యాను, కానీ 6th మంత్ నుండి 4 కేజీస్ వెయిట్ అయ్యాను, నా వెయిట్ గెయిన్ వలన బేబీకి ఏమైనా అఫెక్ట్ అవుతుందా, ప్లీజ్ రిప్లై ఇవ్వండి, చాలా భయంగా ఉంది, బీపీ షుగర్ థైరాయిడ్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, వెయిట్ ఒకటే అని చెప్పారు. ఫ్రెండ్ ప్రాబ్లం లేదండి, మీరు ఇప్పుడు మీకు ఎన్ని మంత్స్, 7 మంత్స్ కదా, అంటే ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీలో డైట్ ఇలాంటివి తీసుకొని మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా బేబీ మాత్రమే వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలని మీకు తప్పకుండా ఈ యొక్క వీడియో లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీ యొక్క డౌట్స్ క్లియర్ వీడియోలో చెక్ చేయండి.
ప్రాబ్లం ఏమి లేదు, అన్నీ నార్మల్గా ఉన్నాయి కదా, అప్పుడు బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. బేబీ వెయిట్ మాత్రం చెక్ చేసుకోండి, బేబీ వెయిట్ నార్మల్గా ఉందా చెక్ చేసుకోండి, లో అవ్వకుండా చూసుకోండి. నేను ఈ యొక్క వీడియో లింక్ ఇస్తానండి, చూడండి ఎలాంటి ఆహారం తీసుకుంటే తల్లి వెయిట్ గెయిన్ అవ్వకుండా బేబీ మాత్రం అవుతుందో ఆ వీడియో చూసి దాని ప్రకారం డైట్ అనేది ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ శివ యాదవ్ గారు, అక్క నాకు 32 వీక్స్, ఓకే 2.1 కేజీ ఉంది బేబీ, హెల్త్ బాగానే ఉందాడు. ఎస్ ఫ్రెండ్, నార్మల్గా ఉంది వెయిట్. 32 వీక్స్కి 2 కేజీస్ అనేవి చాలా నార్మల్ వెయిటే. ఇక నెక్స్ట్ శాండీ కిట్టు గారు, అక్క నాకు 6th మంత్ ఇప్పుడు, కానీ నాకు బేబీ మూమెంట్స్ తెలియడం లేదు. ఒక్కసారి తిరుగుతున్నట్టు డైలీ మూమెంట్స్ తెలుస్తున్నాలే, అప్పుడు మొత్తం క్లారిటీగా తెలుస్తుంది అని అడిగారు. ఫ్రెండ్, 6th మంత్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, మూమెంట్స్ స్టార్ట్ అవుతాయండి, మూమెంట్స్ తప్పకుండా తెలుస్తాయి. 7th మంత్లో నుంచి మూమెంట్స్ బాగా ఉంటాయి, 6th మంత్లో కొంచెం కొంచెంగా ఉంటాయి. కొంచెమైనా మీకు మూమెంట్స్ ఉన్నవి చెక్ చేసుకోండి, ఒకవేళ అస్సలు మీకు మూమెంట్సే లేవంటే మాత్రం డాక్టర్ను కలవండి. నెక్స్ట్ యమున గారు, మేడం నాకు 3 మంత్స్ ప్రెగ్నెన్సీ, మోషన్లో బెడ్ కొంచెం వస్తుంది ఎప్పుడైనా ఒక్కసారి, ఏం చేయాలి ప్లీజ్ చెప్పగలరా అని అడిగారు. ఫ్రెండ్, కాన్స్టిపేషన్ సమస్య ఉంది, డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. మీరు అంటే బ్లడ్ వచ్చేంతగా మీకు మోషన్ అవుతుంది అంటే చాలా ఎక్కువ కాన్స్టిపేషన్ సమస్య ఉందండి. మన ఛానల్లో కాన్స్టిపేషన్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఆ ఫుడ్ డైట్ తీసుకోండి, దాంతోపాటు మీరు తప్పకుండా డాక్టర్ని కలవాలండి. ఎక్కువ మోతాదులో ఇలా కనుక ఉంది అంటే 9 మంత్స్లో చాలా ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడే డాక్టర్ని కలిసి తగిన మెడిసిన్ అనేది తీసుకోండి. ఇక నెక్స్ట్ షమీనా గారు, హాయ్ మ్యామ్, నాకు ఇప్పుడు 7th మంత్ ప్రెగ్నెంట్, బట్ నిన్నటి నుండి వాటర్ లాగా మోషన్ అవుతుంది, ఉమ్మ నీరు పడుతుందేమో అని భయంగా ఉంది, ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్నారు. ఫ్రెండ్, మీరు వెంటనే డాక్టర్ని కలవాలి, ప్రెగ్నెన్సీలో మోషన్స్, లూస్ మోషన్స్ చాలా వరకు డేంజర్ అండి, ఇవి మనకు మన చిన్నారికి ఇద్దరికి కూడా డేంజరే. ఇది ఒకవేళ ఉమ్మ నీరు ఛాన్స్ కూడా ఉండొచ్చు, కాబట్టి వెంటనే డాక్టర్ను కలవండి. నెక్స్ట్ కీర్తి గారు, హాయ్ అక్క, నాకు 5th మంత్ వచ్చి 10 డేస్ అవుతుంది, నాకు హెచ్పి టెస్ట్ చేశారు, 9.4 అని ఉంది, తక్కువగా ఉంది అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది అన్నారు. ఏం కాదు ఫ్రెండ్, నార్మలే ఇది, 9.4 అనేది ఏం అంత తక్కువేం కాదు. మీరు ఫ్రూట్స్ అనేవి బాగా తీసుకోండి సరిపోతుంది, ఫ్రూట్స్ బ్లడ్ ఇంక్రీజ్ అయ్యే ఏ ఫుడ్ తీసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ కవిత గారు, హాయ్ సిస్టర్, నాకు 36 వీక్స్, నాకు 8 ఇయర్స్ బ్యాక్ బాబు పుట్టాడు, ఫస్ట్ సి సెక్షన్ చేశారు, ఇప్పుడు నార్మల్ అవుతుందా అని అడిగారు. ఎస్ ఫ్రెండ్, చాలా గ్యాప్ ఉంది బట్ ఛాన్సెస్ ఉన్నాయి, బికాస్ 26 వీక్స్ కదా, మీరు బాగా నార్మల్ డెలివరీకి కావాల్సిన ఎక్సర్సైజెస్ అన్నీ మీ డాక్టర్ని అడిగి స్టార్ట్ చేయండి. బేబీ కనుక పొజిషన్లో ఉంటే ఛాన్సెస్ ఉన్నాయండి, బికాస్ 8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి యూట్రస్ బాగా హెల్తీగానే ఉంటుంది, నార్మల్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మౌనిక గారు, హాయ్ సిస్, నాకు ఇప్పుడు 7th మంత్, రెడ్ కలర్లో డిశ్చార్జ్ అయ్యింది, ఏం కాదని అడిగారు. నో ఫ్రెండ్, ప్రాబ్లం ఉంది, వెంటనే డాక్టర్ను కలవాలి. బ్లడ్ అనేది ఈ యొక్క మాసంలో రాకూడదు, 7th మంత్లో బ్లడ్ అనేది రాకూడదు, వెంటనే డాక్టర్ను కలవండి. ఇంకా నెక్స్ట్ శ్రీలత గారు, అక్క నాకు రైట్ అప్పర్ అబ్డమెన్ పెయిన్ వస్తుంది, హై బీపీ ఉంటే ఇలా అవుతుందా? లేదు ఫ్రెండ్, హై బీపీకి దీనికి సంబంధం లేదు. హై బీపీ ఉంటే మీకు తలనొప్పి రావచ్చు, కాళ్ళు ముఖము చేతులు అనేవి వాస్తాయి, లేదా కంటి చూపులో కొంచెం మందగించవచ్చు. నొప్పి అనేది అంతగా రాదు, అబ్డమినల్ పెయిన్ అనేది మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, కాన్స్టిపేషన్, బాడీ హీట్ అయినా వస్తుంది. ఈ వీటికి తగిన ట్రీట్మెంట్ ఏమనంటే ఇంట్లో రెమెడీస్ తీసుకోండి, బాడీ హీట్ అవ్వకుండా బాగా వాటర్ జ్యూసెస్ లాంటివి తీసుకోండి, కాన్స్టిపేషన్ అవ్వకుండా పెరుగు, ప్రోబయోటిక్స్ కొంచెం ఎక్కువగా తీసుకోండి, ఇవన్నీ తీసుకొని కూడా తగ్గడం లేదంటే డాక్టర్ను కలవండి. ఇంకా నెక్స్ట్ నాగలక్ష్మి గారు, హాయ్ సిస్, నాకు ఇప్పుడు 9th మంత్, స్కాన్లో ప్లసెంటా గ్రేడ్ 3 అని ఉంది, బేబీ వెయిట్ 2759 ప్లస్ ఆర్ మైనస్ 403 గ్రామ్స్ అని ఉంది, బేబీ సెఫాలిక్లో ఉంది, నార్మల్ డెలివరీ అవుతుందా, ఏ వీక్లో అయ్యే ఛాన్స్ ఉందని అడిగారు. ఫ్రెండ్, బేబీ నార్మల్గా ఉంది, హైట్ అంత అంటే వెయిట్ నార్మల్గా ఉంది 9 మంత్స్కి, సో అంత నార్మల్గా ఉంది కాబట్టి మీది కనుక ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే మీరు 37-38 వీక్స్ కంటే దాటే మీకు డెలివరీ అవుతుంది, కొంచెం లేట్గానే అవుతుందండి, 38-39 వీక్స్లో డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బేబీ ఇప్పుడు మంచి వెయిట్లోనే ఉంది, పర్వాలేదు, ఇప్పుడు కూడా 9th మంత్ స్టార్ట్ అయిన వెంటనే చాలామందికి అవ్వదండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అస్సలు అవ్వదు, కొంచెం లేట్గానే అవుతుంది, వెయిట్ చేయాలి. నెక్స్ట్
ఉప్పర్పాలి వాలా గారు అక్క నాకు 9 మంత్స్ 2 డేస్కి ఈ ఎగ్జామ్ చేశారు అంటే వజైనల్ ఎగ్జామ్ డాక్టర్ బట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు సర్విక్స్ అని చెప్పారు ఈడీడి 11 వరకు ఉంది నాకు నార్మల్ లేదా సీ సెక్షన్ అవుతుందని అడిగారు ఫ్రెండ్ బేబీ కనుక సెఫాలిక్లో ఉంటే మీకు బేబీ ప్రెషర్ అనేది ఇస్తుంది ఇంత లోపల ఇవ్వదండి 9 మంత్స్ 2 డేసే కదా మీరు 37 వీక్స్ వరకు కూడా వెయిట్ చేయాలి 37-38 వీక్స్ కూడా వెయిట్ చేయండి వెయిట్ చేస్తే తప్పకుండా బేబీ కనుక సెఫాలిక్లో ఉంటే ప్రెషర్ ఇస్తే సర్విక్స్ తనకు తానుగానే ఓపెన్ అవుతుంది నార్మల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీకు ఓపెన్ అవ్వలేదు అంటే మీకు 39 వీక్స్ వరకు కూడా ఓపెన్ అవ్వలేదు అంటే సీ సెక్షన్ చేస్తారు లేదంటే నార్మలే ట్రై చేస్తారు నవనీత కృష్ణ గారు హాయ్ అక్క నాకు 6th మంత్ ఫేస్కి లిప్స్కి చుట్టూ బ్లాక్గా అవుతుంది ఇలా ఎందుకు అవుతుంది అని అడిగారు ఫ్రెండ్ ప్రెగ్నెన్సీలో ఇది నార్మలే ప్రెగ్నెన్సీలో మన యొక్క స్కిన్ సెన్సిటివిటీ ఉంటుంది మన యొక్క చర్మంలో మెలాస్మా అనేది మెలానిన్ అనే పదార్థం ఎక్కువ అవుతుంది దీనివలన డార్క్ అనేది అవుతుందండి కంటి చుట్టూ అవుతుంది లిప్స్ చుట్టూ అవుతుంది బ్రెస్ట్ నిప్పల్స్ చుట్టూ అవుతుంది చాలా వరకు మన దగ్గర ఉన్న స్క్రెచ్ మార్క్స్ని బ్లాక్గా కూడా అవుతూ ఉంటాయి ఇది ప్రెగ్నెన్సీలో నార్మల్ ఏం కాదు లోషన్స్ అనేవి యూజ్ చేయండి ఇక నెక్స్ట్ అఖిల గారు హలో అక్క నాకు 32 వీక్స్ యాంటీనిటల్ స్కాన్ చేశారు బేబీ 1.9 కేజీస్ అని ఉంది సర్వికల్ లెంత్ 4 ఉంది ఉమ్మనీరు కూడా బాగానే ఉంది అండ్ బేబీ సెఫాలిక్ పొజిషన్లోకి వచ్చేసిందని డాక్టర్ చెప్పారు ఆగస్ట్ 4 నుండి 9 మంత్స్ స్టార్ట్ అవుతుంది బట్ ఆగస్ట్ 10 నుండి ఎప్పుడైనా పెయిన్స్ రావచ్చు అని చెప్పారు నాకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయా అడిగారు ఎస్ ఫ్రెండ్ తప్పకుండా ఉన్నాయి అంతా నార్మల్గా ఉంది మీకు బేబీ కూడా మంచి వెయిట్ గెయిన్ ఉంది ఇంకా 8 వీక్స్ లోపల బాగా వెయిట్ గెయిన్ అవుతుంది నార్మల్ డెలివరీ ఛాన్సెసే ఉన్నాయి వెయిట్ చేయండి బేబీ సెఫాలిక్లో ఉంది కాబట్టి తప్పకుండా మీకు నార్మల్ డెలివరీనే అవుతుంది నెక్స్ట్ ప్యాపీ శేఖర్ గారు హాయ్ అక్క నాకు 34 వీక్స్ నేను ఏం తిన్నా నోటికి చేదు చేదుగా ఉంది అక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను నాకు కొంచెం కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది అక్క బేబీకి ఏం ప్రాబ్లం చెప్పండి 5 డేస్ నుండి మెడిసిన్ తీసుకుంటున్నా కానీ నోటికి చేదు కానీ ఉందక్క నాకు భయం వేస్తుంది బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి బికాస్ 34 వీక్స్ అయింది బేబీ బాగా గ్రోత్ అయింది మీకు ప్రెసెంట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో వచ్చుంటేనే బేబీకి ఆర్గాన్స్ని డెవలప్ అయ్యేటప్పుడు ఇవి కొంచెం ప్రాబ్లమ్ని కలిగించవచ్చు కోవిడ్ వస్తే బట్ 34 వీక్స్ అయింది కాబట్టి భయపడకండి ఇక 3-4 వీక్స్ కొంచెం బాగా మీ యొక్క డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ తీసుకోండి తీసుకొని రెగ్యులర్గా డాక్టర్ ఏం చెప్పారో ఆ ట్రీట్మెంట్ ఫుల్గా తీసుకోండి బేబీకి ఎలాంటి ప్రమాదం ఉండదు వరీ అవ్వకండి ఇక నెక్స్ట్ సుప్రియ గారు హాయ్ సిస్టర్ నాకు ఇప్పుడు 6 మంత్స్ బేబీ ఎంత వెయిట్ ఉండాలి అడిగారు ఫ్రెండ్ 6 మంత్స్ అంటే ఇప్పుడు 27 వీక్స్ కదా సో 27 వీక్స్కి బేబీ దగ్గర ఉండొచ్చు ఒక 600-800-900 గ్రామ్స్ కూడా ఉండొచ్చు నెక్స్ట్ మమత ఎల్లబోయినా గారు హాయ్ అక్క నాకు ఇప్పుడు 34 వీక్ ప్రైవేట్ పార్ట్లో నొప్పి ఎక్కువగా ఉంది నడవడం కూడా రావడం లేదు నేను డెలివరీ ఎప్పుడు చేయించుకోవచ్చు ప్లీజ్ చెప్పని అడిగారు డాక్టర్ను కలవండి ఫ్రెండ్ 34 వీక్స్కి డెలివరీ చేయరు 37 వీక్స్ వరకు వెయిట్ చేయాలి ముందుగానే డెలివరీ చేస్తే బేబీకి ప్రాబ్లం అవుతుంది ప్రైవేట్ పార్ట్లో పెయిన్ అనేది నార్మలే ప్రెగ్నెన్సీలో చిన్నారి బరువు ఎక్కువగా పెరగడం వలన ఆ ప్రెషర్ తప్పకుండా మన యొక్క ప్రైవేట్ పార్ట్లో ఉంటుంది ఇలా మీకు ఉండకూడదంటే కొంచెం వాక్ చేయండి ప్రెగ్నెన్సీ పిల్లోస్ యూజ్ చేయండి కాళ్ళ మధ్యలో పిల్లో వేసుకొని పడుకోండి కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవద్దు క్రింద కూర్చోవద్దు పైన కూర్చోండి సో ఇలా కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి సరిపోతుంది 3-4 వీక్స్ వెయిట్ చేయండి ఇప్పుడే మీరు డెలివరీ చేయించుకోకూడదండి మీకు సెఫాలిక్లో ఉంటే నార్మలే ట్రై చేస్తారు మీరు ఇప్పటికైతే డాక్టర్ని కలిసి నొప్పికి ఏవైనా ట్రీట్మెంట్ తీసుకోండి డెలివరీ అయితే ఇప్పట్లో మీకు చేయరు నెక్స్ట్ సులోచన గారు హాయ్ సిస్ నాకు ఇప్పుడు 6th మంత్ రిఫా స్కాన్లో పోస్టీరియర్ లోవర్ మార్జిన్లో ప్లసెంటా అవే అని ఉంది ప్లసెంటా పొజిషన్ చేంజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందని అడిగారు 6th మంత్ తర్వాత పొజిషన్ చేంజ్ అవ్వదు అలాగనే ఉంటుంది ఫస్ట్ 3 మంత్స్లో ఒకవేళ ప్లసెంటా కనుక లోలో ఉంటే పైకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి మీరు బెడ్ రెస్ట్లో ఉండండి కొంచెం లోగా ఉంది కాబట్టి బెడ్ రెస్ట్లో ఉండండి క్రింద కూర్చోవడం అవాయిడ్ చేయండి ట్రావెల్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్ వరీ ఏం లేదు
క్లోజ్ గానే ఉంది కదా, ఇంటర్నల్ ఓఎస్ అంది క్లోజ్ గానే ఉంది కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. బట్ చాలా వరకు మీ డాక్టర్ మీకు కొన్ని చెప్పే ఉంటారు కదా ఎలా ఉండాలో, అవన్నీ మీరు చేయాలి. దీంతో పాటు ట్రావెల్ అవాయిడ్ చేయండి, హెవీ వర్క్ అవాయిడ్ చేయండి, బరువులు ఎత్తద్దు, వంగడము అలాంటివి ఏమి చేయొద్దు, కొంచెం జాగ్రత్తగా బెడ్ రెస్ట్లోనే ఉండండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆల్వేస్ దగ్గర నుండి హాయ్, నౌ 33 వీక్స్ స్కాన్లో అంబిలికల్ కార్డ్ అరౌండ్ ద నెక్ 1 రౌండ్ అని ఉంది, అది ప్రాబ్లమాసిస్ నార్మల్ అవుతుందని అడిగారు. ఫ్రెండ్ చాలా వరకు బేబీ కనుక తిరిగింది సెఫాలిక్లోకి వచ్చేసిందంటే ఒక్క రౌండ్ ఉంటే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ డెలివరీ టైంలో కూడా మెడకు చుట్టుకొని ఉంది 1 రౌండ్ అంటే నార్మల్ చాలా వరకు చేస్తారండి, 2-3 ఉంటేనే ప్రాబ్లం అవుతుంది. బట్ మీ డాక్టర్ మీకు డెలివరీ టైంలో ఏం చెప్తారో అదే మీరు చేయాలి. సీ సెక్షన్ అంటే సీ సెక్షనే చేయించుకోండి. కొన్నిసార్లు మెడ కనుక చుట్టుకొని ఉండి మనం నార్మల్ ట్రై చేస్తే బేబీకి ప్రమాదం అవుతుంది. సో డెలివరీ టైంలో డాక్టర్ చెప్పినట్టే మీరు చేయాలి. ఇప్పటికైతే బేబీ కనుక ఒకసారి టర్న్ చేసిందంటే విడిపోయే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది, 33 వీక్స్ కాబట్టి ఇంకా 7 వీక్స్ ఉంది. బేబీకి ఆ మెడ తాడు అనేది విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. విడిపోకపోతే డెలివరీ టైంలో డాక్టర్ చెప్పినట్టే చేయండి, నార్మలే కావాలని మాత్రం అడగద్దు. డాక్టర్ చెప్పినట్టే ఒకవేళ సీ సెక్షన్ చెప్తే సీ సెక్షన్ చేయించుకోండి, వరి అవ్వద్దు. నార్మల్ కనుక ఒకవేళ చేస్తే బేబీకి ప్రమాదం అని డాక్టర్ చెప్పారంటే నార్మల్ ట్రై చేయొద్దు. ఇక నెక్స్ట్ వరా గారు, అక్క ప్లీజ్ రిప్లై బ్యాక్, బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది, లెగ్స్ పెయిన్ చాలా ఉంది, ఇప్పుడు 33 వీక్స్, పడుకుంటే ఇంకా ఎక్కువ పెయిన్స్ ఉంటున్నాయన్నారు. ఫ్రెండ్ ప్రెగ్నెన్సీలో ఇది నార్మలేనండి, బ్యాక్ పెయిన్ నార్మలే, కాళ్ళ నొప్పులు నార్మలే. మీరు వాకింగ్ చేయాలి, డాక్టర్ని అడిగి ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ చేయండి. నార్మల్ డెలివరీ ఎక్సర్సైజ్ అని కొన్ని ఉంటాయి, అవి చేయడం వలన మీకు బ్యాక్ బోన్ మరియు కాళ్ళు అనేవి స్ట్రాంగ్ అవుతాయి. సో అలా అవ్వాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి, ప్రెగ్నెన్సీ పిల్లోస్ యూస్ చేయండి, క్రింద కూర్చోవద్దు, ఇలాంటి సమస్య ఉన్నవారు క్రింద కూర్చోవద్దు, వాకింగ్ అనేది చేయండి, డాక్టర్ని అడిగి ఎక్సర్సైజ్ అనేవి స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ మనీషా విక్కీ గారు, అక్క ఫేస్ అండ్ బాడీ మొత్తం డ్రైగా పాలినట్టు వస్తుంది, ఎందుకు అలా వస్తుంది అన్నాడు. ఫ్రెండ్ ప్రెగ్నెన్సీలో ఇది నార్మలే, ప్రెగ్నెన్సీలో మన యొక్క స్కిన్లో చాలా చేంజెస్ అవుతాయి. ఇలా బాడీ మొత్తం డ్రై అవ్వడం కానీ, ఫేస్లో పింపుల్స్ రావడం కానీ, ప్యాచెస్ రావడం కానీ అన్నీ కూడా నార్మలే అండి, ఇవన్నీ కూడా డెలివరీ తర్వాత తగ్గిపోతాయి. ఇక నెక్స్ట్ కావ్య దగ్గర నుండి, అక్క నాకు 7th మంత్ రన్నింగ్, నాకు వజైనా దగ్గర నొప్పి వస్తుంది, ఎందుకు అని అడిగారు. ఫ్రెండ్ 7th మంత్లో ఇది నార్మలే, ఇంకా బేబీ ప్రెషర్ ఇస్తుంది కదా, అంటే బేబీ వెయిట్ ఎక్కువైనప్పుడు క్రింద బాగాను యూట్రస్ ప్రెషర్కు గురి అవుతుంది, దీనివలన వజైనాలో పెయిన్ అనేది వస్తుంది. సో ఇలా పెయిన్ ఉన్నప్పుడు మీరు క్రింద కూర్చోవద్దు, ఎక్కువ పనులు అనేవి చేయండి, కొంచెం రెస్ట్లోనే ఉండండి, వాకింగ్ చేయండి, ప్రెగ్నెన్సీ పిల్లోస్ యూస్ చేయండి, కాళ్ళ మధ్యలో పిల్లో వేసుకొని పడుకోండి. మరీ ఎక్కువ పెయిన్ ఉంటే ఆ ప్లేస్లో మసాజ్ కూడా చేసుకోవచ్చు, ఇలా చేస్తే తగ్గుతుంది. కోసూరి లక్కీ గారు, 10th మంత్ అంటే ఎన్నో వీక్ అని అడిగారు. 10th మంత్ అంటే 40 వీక్స్ కంప్లీట్ అయితే 10th మంత్ అండి, 10 మంత్స్ అంటారు. నార్మల్గా 10th మంత్ అని అనరండి, 9 మంత్స్ పూర్తిగా కంప్లీట్ అయితే 40 వీక్స్ కంప్లీట్ అయినట్టు, 40 వీక్స్ పూర్తి కంప్లీట్ అయిందంటే 10th మంత్ స్టార్ట్ అవ్వబోతుందని. ఇంకా నెక్స్ట్ రష్మిత గారు, 26 వీక్స్కి బేబీ వెయిట్ 720 గ్రామ్స్ ఉంది. ఎస్ ఫ్రెండ్, నార్మల్గా ఉంది, 700 to 800లో ఉండాలి, నార్మల్లోనే ఉంది. నెక్స్ట్ పావని గారు, అక్క నా టాబ్లెట్స్ ఇచ్చారు, నాకు టాబ్లెట్స్ ఇచ్చారు, 9th మంత్ వరకు వాడాలి అన్నారు, టాబ్లెట్తో కూడా వర్క్ అవుతుందా అక్క అని అడిగారు. ఫ్రెండ్ మీరు ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ గురించి చెప్పారు కదా, ఎస్ ఫ్రెండ్ టాబ్లెట్స్ వేసుకోవచ్చు. కొంతమందికి ఇంజెక్షన్ రికమెండ్ చేస్తారు, కొంతమందికి టాబ్లెట్ ఇస్తారు. ఎలా చేసినా అది ఆ యొక్క బేబీకి ఆ యొక్క యూట్రస్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి వేసుకోవచ్చు, వర్క్ అవుతుంది. అయితే మీరు ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా రెగ్యులర్గా వేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ తిరుపతి గారు, అక్క నాకు ఎస్టర్డే ఈ ఎగ్జామ్ చేశారు, ఈరోజు బ్లీడింగ్ అయ్యింది, సిస్ ఏమైనా ప్రాబ్లమా అడిగారు. అంటే మీకు వజైనల్ ఎగ్జామినేషన్ చేశారన్నారు. ఫ్రెండ్ డాక్టర్ని కలవాలండి, అంటే చిన్న చిన్నగా బ్లడ్ వస్తే పర్వాలేదు, అంటే ఎగ్జామినేషన్లో కొన్నిసార్లు వస్తుంది, మరీ మీకు ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటే మాత్రం డాక్టర్ని కలవండి.
స్వరూప గారు అడిగారు, హాయ్ అక్క, నాకు 39 వీక్స్, ఒక్కసారి ఫాల్స్ పెయిన్ వచ్చాయి, ఈ రీడి 9th ఆగస్ట్కి ఇచ్చారక్క, నార్మల్ డెలివరీ అవుతుందా? పెయిన్స్ వచ్చాయి కదా అంటే బేబీ మీకు సెఫాలిక్లోనే ఉండుంటుంది, ప్రెషర్ కూడా ఇచ్చి ఉంటుంది, నార్మల్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. నెక్స్ట్ రాజేష్ని రవళిక గారు, హాయ్ అక్క, నాకు ఇప్పుడు 39 వీక్స్, బట్ ఇప్పటి వరకు ఎలాంటి పెయిన్స్ రాలేదు, మూమెంట్స్ ఉన్నాయని అడిగారు. ఫ్రెండ్, వెయిట్ చేయండి, మీకు ఈడీడీ దాటితేనే మీకు ప్రాబ్లం అనమాట. ఈడీడీ లోపల మీకు ఎప్పుడైనా పెయిన్ రావచ్చు. ప్రెగ్నెన్సీ లేబర్ సిమ్టమ్స్ అనేవి చెక్ చేస్తూ ఉండండి. లేబర్ని ఇండ్యూస్ చేయడానికి మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది, అలాంటి ఆహార పదార్థాలు తీసుకొని చూడండి, పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బ్రీచ్లో కనుక ఉంటే ట్రై చేయొద్దు, సెఫాలిక్లో ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ కుసుమ గారు, మేడం, నా బేబీకి ఆబ్లిక్ పొజిషన్లో ఉన్నట్టు ఉంది, ఎక్కువగా కికింగ్స్ రైట్ సైడ్ బెల్లీ క్రాస్గా ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు ఇప్పుడు 36 వీక్స్, పొజిషన్ మారుతుందా అని అడిగారు. ఏం లేదండి, ఆబ్లిక్లో ఉంటే బేబీకి అబ్నార్మాలిటీస్ ఏమీ ఉండవు, ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకొక 1 వీక్ వెయిట్ చేయండి, పొజిషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మూమెంట్స్ ఎక్కడైనా తెలియచ్చు అండి, వరి అవ్వకండి, ఎక్కడ తెలిసినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ రమేష్ గారు, 34 వీక్స్కి డెలివరీ అవుతుందా మేడం అన్నారు. ఫ్రెండ్, 34 వీక్స్కి డెలివరీ అవ్వదు. మీకు ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు 34 వీక్స్కి అవ్వచ్చు. నార్మల్ ప్రెగ్నెన్సీలో 34 వీక్స్కి డెలివరీ అనేది చేయరు. నెక్స్ట్ రిక్కీ టాక్స్ దగ్గర నుండి, నాకు 5th మంత్ స్కాన్లో సర్వికల్ లెంత్ 3.1 అని ఉంది, 15 డేస్కి ఒకసారి ఇంజెక్షన్ సజెస్ట్ చేశారు, నాకు ఇది 2nd ప్రెగ్నెన్సీ, 1st ప్రెగ్నెన్సీలో ఏం ఇంజెక్షన్ వేసుకోలేదు, 10th మంత్ డెలివరీ అయింది, ఇప్పుడు నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే అంతా నార్మల్గా ఉంది అన్నారు, ఇంజెక్షన్ ఏమీ రికమెండ్ చేయలేదు, నేను ఏది నమ్మాలో తెలియడం లేదన్నారు. ఫ్రెండ్, మీకు సర్వికల్ లెంత్ 3.1 ఉంది, ఇది లో కాదండి, షార్ట్ సర్విక్స్ కాదు, బట్ మీకు 2nd ప్రెగ్నెన్సీ కాబట్టి మీకు ఇంజెక్షన్ ఇచ్చి ఉంటారు, సో మీరు 2nd డాక్టర్ 2nd ఒపీనియన్ తీసుకున్నారు కదా, ఆ డాక్టర్ చెప్పినట్టే నమ్మండి. డాక్టర్ మీకు ఎలా అంటే, మీకు ఇప్పటి నుండి మీరు ఏ డాక్టర్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ట్రీట్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ నవ్యశ్రీ గారు, హాయ్ సిస్, నాకు టిఫా స్కాన్లో స్మాల్ ఎకోజెనిక్ ఫోకస్ ఇన్ లెఫ్ట్ వెంట్రికల్ అని ఉంది, ప్రాబ్లమ్ అని. ఏం ప్రాబ్లం లేదండి, చాలామందికి వస్తుంది ఇది, డెలివరీ తర్వాత బేబీ నార్మల్గానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక నెక్స్ట్ జగపతి గారు, హాయ్ అక్క, నాకు 2nd ప్రెగ్నెన్సీ, ఇప్పుడు 7th మంత్ వచ్చింది, FHB 163 ఉంది, ప్లసెంటా వచ్చేసి యాంటీరియర్ ఉంది, బేబీ బాయ్ ఉండొచ్చా బేబీ గర్ల్ ఉండొచ్చా అని అడిగారు. ఫ్రెండ్, అంటే నేను నార్మల్గా అయితే అందరూ చెప్పే చెప్తాను, పోస్టీరియర్ ఉంటే బాయ్ పుడతారని, యాంటీరియర్ ఉంటే గర్ల్ పుడతారని చాలా వరకు అందరు చెప్తూ ఉంటారు. ఇది 100% ప్రూఫ్ అయితే కాదండి, హార్ట్ బీట్ కూడా 100% ప్రూఫ్ అయితే కాదు, ఇది ఊరిక మన యొక్క ప్రెడిక్షన్స్ మాత్రమే. ప్రెడిక్షన్ చేయొచ్చు, బట్ వీళ్ళే పుడతారని ఖచ్చితంగా అయితే చెప్పలేను. ఇక నెక్స్ట్ రమ్య గారు, హాయ్ సిస్, డాప్లర్ స్కాన్కి ఫాస్టింగ్తో వెళ్ళాలా, ఫుడ్ తిని వెళ్ళాలా అని అడిగారు. ఫ్రెండ్, కలర్ డాప్లర్, నార్మల్ డాప్లర్ చాలా రకాలు ఉన్నాయండి. డాప్లర్ స్కాన్కి నార్మల్గా 6 అవర్స్ ఫాస్టింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది, మీరు మార్నింగ్లో చేయించుకునే పని అయితే వితౌట్ ఫుడ్డే వెళ్ళి చేయించుకోండి. ఇక నెక్స్ట్ నాగదేవి గారు, హాయ్ మ్యామ్, నాకు టుమారో 9th మంత్ స్టార్ట్ అవుతుంది, 15 డేస్ బ్యాక్ 62 కేజీస్ ఉన్నా, ఈరోజు 61 ఉంది, పర్వాలేదా, ఏం ప్రాబ్లం లేదండి. మీకు తెలుసా, నార్మల్ డెలివరీ, డెలివరీకి దగ్గర పడుతున్నప్పుడు మనం వెయిట్ లాస్ అవుతాము, ప్రాబ్లం ఏమీ లేదు, వరి అవ్వకండి. ఇక నెక్స్ట్ అనుష గారు, హాయ్ సిస్, నాకు ఇప్పుడు 9 మంత్స్, LMP 112-21, డైలీ 3 టైమ్స్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి, నో ఫ్రెండ్, డెలివరీ అవుతుందని అడిగారు, నార్మల్ డెలివరీ అవుతుందని అడిగారా. ఫ్రెండ్, మీకు లూజ్ మోషన్స్ అవ్వకూడదు, 9th మంత్ అయినా సరే, ఏ మంత్లో అయినా లూజ్ మోషన్స్ మంచిది కాదండి, ఇది బేబీకి ప్రమాదం, కాబట్టి డాక్టర్ని వెళ్ళి కలవండి, డాక్టర్ మెడిసిన్స్ ఇస్తారు. ఎందుకంటే డెలివరీ, ఇప్పుడు మన డెలివరీ ముఖ్యం కాదు, లూజ్ మోషన్స్ అవ్వకూడదు, డాక్టర్ని వెళ్ళి కలిస్తే దీనికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. 9 మంత్ అంటున్నారు కాబట్టి మీకు ఇంకా ఒక 2-3 వీక్స్లో డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ రేవతి హరి గారు, అక్క, నాకు ఇప్పుడు 5th వీక్ ప్రెగ్నెన్సీ, పైన కడుపులో పెయిన్ వస్తుంది అప్పుడప్పుడు, బాగా
ఏదో గుచ్చినట్టు 4 మంత్స్ బ్యాక్ అబార్షన్ అయింది. చాలా పెయిన్ ఉంది. ఎందుకు భయంగా ఉంది ఫ్రెండ్? వరీ అవ్వద్దు, ప్రాబ్లం ఏమీ లేదండి. ఫిఫ్త్ వీక్ ప్రెగ్నెన్సీ కదా, పైన కడుపులో కదా మీకు పెయిన్ వస్తుంది, క్రింద వైపుగా రావడం లేదు కదా, మీకు ఎలాంటి బ్లీడింగ్ ఏం లేదు కదా. సో మీరు వరీ అవ్వద్దు. యూట్రస్ స్ట్రెచ్ అవుతున్నప్పుడు పెయిన్స్ ఉంటాయి, నార్మల్ చిన్న చిన్న పెయిన్స్, గుచ్చినట్టు కానీ తన్నినట్టు కొన్ని కొన్ని పెయిన్స్ ఉంటాయి. దీనికి మీరు భయపడద్దు, ఫస్ట్ పాజిటివ్గా ఉండండి. లాస్ట్ టైం అయినట్టు ఈసారి అవ్వాలని ఏం లేదండి. మీరు జాగ్రత్త తీసుకొని డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ తీసుకుంటూ పాజిటివ్గా ఉన్నారంటే ఈ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నా బేబీకి ఏం కాదని మీరు ధైర్యంగా ఉండాలి. ఇక నెక్స్ట్ గారు సాయి కిట్టు గారు, హాయ్ సిస్, నాకు ఇప్పుడు 21 వీక్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, నాకు డాక్టర్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ ప్రిఫర్ చేశారు, 15 డేస్కి ఒకసారి వేసుకుంటున్నా, ట్విన్స్లో ప్రొజెస్ట్రాన్ వర్క్ అవుతుందా అడిగారు. ఎస్ ఫ్రెండ్, ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొజెస్ట్రాన్ అనేది మన యొక్క సర్విక్స్ గట్టిగా ఉంచడానికి అనమాట. 15 వీక్స్ ఒకసారి వేసుకుంటున్నారు కదా, ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయని ట్విన్స్కి ఎక్కువగా అది రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ట్విన్స్కి ఆ బరువు భారం వలన సర్విక్స్ త్వరగా ఓపెన్ అయ్యి ప్రీటర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇంజెక్షన్స్ తీసుకోవడం వలన చాలా వరకు ప్రీటర్మ్ అవ్వకుండా సేఫ్గా ఉండొచ్చు, వర్క్ అయితే అవుతుందండి. నెక్స్ట్ పురుషోత్తం గారు, హాయ్ అక్క, నాకు ఈరోజు 9 మంత్స్ పడుతుంది, నాకు 4 డేస్ నుండి ముందే బాబు పుట్టాడు అక్క, హౌస్లోనే నార్మల్ డెలివరీ, ఏం ప్రాబ్లం? ఏం కాదండి, అప్పట్లో అలాగే కదా చేసేవారు. బట్ మీరు డాక్టర్ని వెళ్ళి కలవండి, డెలివరీ అయింది కదా, మీరు ఒక్కసారి డాక్టర్ని వెళ్ళి కలవండి. తగిలిన మెడిసిన్స్ అనేవి ఆఫ్టర్ ది డెలివరీ ఏమేమి ఉన్నాయో అన్నీ మీరు డాక్టర్ని కలిసి కన్సల్ట్ అయ్యి చూపించుకోండి, డాక్టర్ని బేబీని చూపించండి. నెక్స్ట్ రావలి శివ గారు, నాకు ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చారు, ఏం కాదా అని అడిగారు. ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ గురించి చెప్పారండి. ప్రాబ్లం ఏమీ లేదండి, మీ యొక్క సర్వికల్ లెంత్ని బట్టి కొంతమందికి ఇంజెక్షన్ ఇస్తారు, కొంతమందికి టాబ్లెట్స్ ఇస్తారు, రెండు కలిపి కూడా చాలామందికి ఇస్తారు, వరి అవ్వాల్సిన పని లేదు. సో ఇవండి ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీత ఆ స్టెప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.